नारायण के डीएच वर्ग में अपड़े पॉलिटिकल हीट मोदलैंदी अधिकार बीआरएस तो पाटू बीजेपी कांग्रेस लो आशावहुल संख्या रोजु रोजु को पेरुगुतोंदी सिटिंग एमएलए भोपाल रेड्डी मात्रं तिरिगि ताने गेलुस्तानन्न धीमता उन्नारु मरी ईसारी भोपाल रेड्डीनि डी कोट्टगल लीडर एवरु ए पार्टी तरपुन एवरु पोटीलो निलवनुन्नारु नारायण के डीएच वर्ग में ईसारी कनिपिंचबोये सीन एंटि नारायण खेड नियोजकवर्ग में इप्पटि वरकु 15 सार्लु एन्निकलु जरिगायि 9 सार्लु कांग्रेस पार्टी अभ्यर्थुले विजयं साधिंचारु 3 सार्लु स्वतंत्रुलु विजयं साधिंचगा ओकसारि टीडीपी गेलिचिंदि 2016 లో జరిగిన ఉప ఎన్నికల నుంచి బీఆర్ఎస్ విజయ పరంపర కొనసాగుతోంది 1957 లో తొలిసారిగా ఎన్నికలు జరగ కాంగ్రెస్ అభ్యర్థి అప్పారావు షట్కార్ విజయం సాధించారు 1989 నుంచి కిష్టారెడ్డి వరుస విజయాలతో దూసుకెళ్లారు 2016 లో కిష్టారెడ్డి ఆకస్మిక మరణంతో వచ్చిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భూపాల్ రెడ్డి విజయం సాధించి నియోజకవర్గాన్ని తన కంచుకోటగా మార్చుకున్నారు వరుస విజయాలతో ఓటమిలేని నేతగా పట్టు సాధించారు భూపాల్ రెడ్డి నియోజకవర్గంలో నారాయణ్ ఖేడ్ మున్సిపాలిటీతో పాటు మనూర్ నాగల్గిద్ద కల్హేర్ సిర్కాపూర్ కంటితో పాటు కొత్తగా ఏర్పడిన నిజాంపేట మండలాలు ఉన్నాయి మున్సిపాలిటీతో పాటు అన్ని మండలాలలో బీఆర్ఎస్ అభ్యర్థులే గెలుపొందారు మొత్తం 2,05,669 మంది ఓటర్లు ఉండగా పురుషులు 104,272 మంది మహిళలు 13,90 మంది ఉన్నారు నియోజకవర్గంలో 1957 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది 2016 నుంచి బీఆర్ఎస్ తెరుగులేని శక్తిగా నిలిచింది వరుసగా గెలుస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి గతంలో అసమ్మతి తలనొప్పి పెద్దగా లేదనే చెప్పాలి కానీ ఇటీవల ఎమ్మెల్యేకు అసమ్మతి సెగ గట్టిగానే తగులుతోంది శంకరంపేటకు చెందిన బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ ఈసారి టికెట్ ఇవ్వాలంటూ ఎమ్మెల్యేకు పోటీగా తయారయ్యారు రాజకీయంగా తన కుటుంబానికి నియోజకవర్గంలో పట్టు ఉందని అధిష్టానం అవకాశమిస్తే ప్రజలకు సేవ చేస్తానంటూ శ్రీనివాస్ గౌడ్ తిరుగుతున్నారు గత 2 సార్లు గెలిచిన బీఆర్ఎస్ ను ఈసారి ఓడించి తన పాత కోటలో మళ్ళీ బాగా వేయాలని చూస్తోంది కాంగ్రెస్ ఒకప్పుడు నారాయణ్ ఖేడ్ లో కాంగ్రెస్ పటిష్టంగా ఉండేది 2014 లోను కాంగ్రెస్ గెలిచిన ఆయన ఆకస్మిక మరణంతో 2016 లో జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ బాగా వేసింది అయితే కాంగ్రెస్ పుంజుకున్నట్లు కనిపిస్తున్న గ్రూప్ రాజకీయాలు హస్తం పార్టీకి ఇబ్బందికరంగా మారాయి మాజీ ఎమ్మెల్యే కుమారుడు డాక్టర్ సంజీవ రెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేష్ షట్కార్ ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఉండటంతో పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది భారత్ జోడో యాత్రలో అగ్రనేత రాహుల్ గాంధీ నియోజకవర్గంలో అడుగు పెడితే రెండు వర్గాలు విడివిడిగా స్వాగతం పలకడం అప్పట్లో చర్చనీయాంశమైంది రెండు వర్గాల మధ్య రాజీ చేసే ప్రయత్నం చేసినా ఎవరూ వెనక్కి తగ్గలేదు వర్గపోరుతో క్యాడర్ అయోమయం ఎదుర్కొంటున్నారు అయితే ఈసారి కాంగ్రెస్ గెలుస్తుందని నమ్మకంగా చెబుతున్నారు డాక్టర్ సంజీవ రెడ్డి ఇక బీజేపీ కాస్త బలహీనంగా కనిపిస్తోంది ఆశావహుల సంఖ్య ఎక్కువగానే ఉన్నా బీఆర్ఎస్ కాంగ్రెస్ తరువాతే బీజేపీ స్థానమనే విశ్లేషణలు ఉన్నాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ప్రధాన పోటీ జరుగుతుందని పరిశీలకులు చెబుతున్నా బీజేపీ బలపడిందని కమలం వికసించడం ఖాయమని అంటున్నారు కాషాయ నేతలు మాజీ జర్నలిస్ట్ సంగప్ప సిట్టింగ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సోదరుడు విజయ్ పాల్ రెడ్డి బీజేపీ టికెట్ ఆశిస్తున్నారు నియోజకవర్గంలో లింగాయత్ సామాజిక వర్గం ఎక్కువగా ఉండటం 20 ఏండ్లుగా జర్నలిస్టుగా ప్రజా సమస్యలపై అవగాహన ఉండటం తనకు కలిసొచ్చే అంశమని సంగప్ప అంటున్నారు మొత్తంగా చూసుకుంటే సిట్టింగ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుండగా పార్టీలోనే మరో నాయకుడు శ్రీనివాస్ గౌడ్ సీటు కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు ఏ పార్టీ నుంచి ఎవరు బరిలో ఉన్నా అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ మధ్యనే ఈసారి హోరాహోరీ పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది